నువ్వేం బాధపడమాకు బాబు, మన ఇంటి మీద అటాక్ చేసిన వాణ్ణి వదిలిపెట్టను, వాణ్ణి నడి వీధిలో నరుకుతాను. నడి వీధిలో కాదన్నా, ఆడి నట్టింట్లో నరకవా. ఈ నరకటాలు చంపలేం సార్, ఇలా అయితే మా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోరు. మీ పండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా? మీరు కాదు. కోపడకండి సార్, బ్లడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకునే ఫ్యామిలీ మాది. అవతల అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెల్లేసుకునే ఫ్యామిలీ మీది. అయితే నరసింహ, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి బాబు? మీరు ఫ్యాక్షనిస్ట్లను మామూలు తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. కుదరదు. నీ పెళ్లికి ఒప్పుకున్నాను కదా, మీరు చెప్పినట్లా చేస్తాను అనుకున్నారా? పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు, పెద్దవాడి వేషమా? ఐ హేట్ దట్. ప్లీజ్ డాడీ. ఏమండి, చిన్నప్పటి నుంచి వాడి కోసం ఎన్నో చేశారు కదా, ప్లీజ్ ఈ ఒక్కసారి చెప్పేది వినండి. ఈ ఇంట్లో 2 రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి. మాకు ఆల్రెడీ వచ్చాయి. రండి అంకుల్, ఆయన మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి అన్న గారు. చూడండి బాబు గారు. చూస్తూనే ఉన్నాను. చెప్పండి. చెప్పండి. ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి, కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మా అమ్మాయిని ఇంత చిన్నింట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల. నేను కూడా అంతే. మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకుంటున్నాడు కాబట్టి కాదని లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఏంటన్నాడు, చేసేది అరటిపళ్ళ వ్యాపారమైన దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత పోసు కొడుతున్నాడు. మగ పెళ్లి వారు కదా. ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు? ఈయన హెడ్ మాస్టర్, ఆయన లక్కల్ మాస్టర్. ఏంటరా హెడ్ మాస్టర్ అంటున్నాడు? నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్, నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అన్నమాట. మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. అవునవును. అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా? రోజుకి ఎంత కడుద్ది? 100 రోజుకి. 100 మీ అందరికి? 100కే వస్తున్నా బొంద. నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు. నరికే కత్తి ఏంటి? అదే అరటికెళ్ళి నరికే కత్తి బావు గారు. ఈ ఇల్లు మీ సొంతమేనా? కాదు, అద్దె కొంపండి. అద్దె కొంప అన్నయ్య సార్ బయట. ఇప్పుడే వస్తాను. ఏంట్రా, వెరీ పూర్ ఫ్యామిలీ, వరస్ట్ ఏరియా, నీచమైన బిజినెస్, కనీసం సొంతలు కూడా లేదు. అమ్మాయిని ఇవ్వడం అవసరం అన్నయ్య? మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా, వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం, వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అన్నా పనిచేద్దాం అన్న, 1 నెల రోజులు ఇక్కడే ఉండి వాళ్ళ బిజినెస్లు బాగా అబ్జర్వ్ చేద్దాం, ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దామన్నా. మంచి ఆలోచన రా, చెప్దాం పద. మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయ్యారంటున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లేదు, 4 రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా. 4 రోజులు? అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. ఏం చెల్లమ్మా, బావు గారు కోపం ఎక్కువ అనుకుంటా? అది కాదు బావు గారు, ఈ ఇంట్లో సగం మంది పడుకుని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి, ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి. అంత బాధ ఎందుకు డాడీ? మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం, ఆయన నేను ఒప్పిస్తాను. కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు? మీరే డాడీ, మన ఇల్లే, మన ఇంట్లో. రండి రండి, అందరు బట్టలు సర్దుకోండి, పదండి పదండి త్వరగా. మన ఇంట్లో ఉన్నా కర్మ మేము ఒప్పుకోం బాబు. ఏ, మేము ఒప్పుకోలేం బాబు. వాయ్, మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ 4 రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు. పగలు పేజాలు తింటూ రాత్రి పీటర్స్ కాట్లు తాగుతూ గడపాలి. ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మో 1వ తారీఖు బాబు. చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళా మందిర్ కళా నికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు? మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరి పారేస్తారు బాబు. ఊరుగా ఉండలేక రిచ్గా బ్రతకలేక మేము ఎంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు? నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు. ఏంటహే నువ్వు నన్ను చూసేది? మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. మీరు ఈ 4 రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను. ఫిర్ క్యా హువా రే? ఏ దరిద్రులకి రాని అదృష్టం మీకు వచ్చిందిరా భయ్. రే ఊరుకోరా, ఇదిగో ముందే చెప్తున్నాను, యాక్టింగ్ మాత్రం ఎరగదీయాలి. పనులతో మాత్రం పెట్టుకోదు బాబు, కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు, ఏ పాత్రలోనైనా దూరి విరగదీస్తాం. రెండు బంగ్లా
అంటే ఏదో భూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఇనేది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. అంటే అది సైలెన్స్ సైలెన్స్. మిలినేర్ మిత్ర గారు వస్తున్నారు. ఉన్నాడంటవా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదామనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓ రక్షణాపి, నీ రేంజ్ లో ఉండు. లగన్ సార్, ఏం లేదండి, ఇంట్లో తడిగుట్టేశారు సార్, దాని మీద లెగ్గేశారు. ఈయన మిలియనర్ మిత్ర. ఐ యామ్ మిలియనర్ మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వెంకడు. వెల్కమ్ వెల్కమ్. ఐ యామ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా, ఇంటికి సున్నాలేసేవాడులా ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. ఈ బ్యూటిఫుల్ లేడీ బ్యూటిఫుల్ ఏంటారు బాబు? నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి, రాంగ్గా ఉంది. వాళ్ళు ఈస్ట్ గోదావరి అండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు, చెప్పరా? ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ ఎమ్మెల్యే నిర్మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట, తెల్లమను. సార్, ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలీ చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పనిచేసిన 1,000 రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నీటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా, చెక్ బుక్ ఎలా పడరా? చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదే రా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేటి పట్రా. సాలరీ అదా. రే చెవుడు, చెక్ బుక్. చెక్ బుక్, చెక్ బుక్, సారీ సార్. సార్ సార్, అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకు. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తం చెల్లదు. చెల్లదా? ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం, పదండి రండి. నువ్వే షు రా, ఎక్కడికి చెప్తాం పద. ఏంటిది ఇదేంటో తెలీదా? రొమాన్స్. రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించిన. పాచి పని చేయడం, వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు, గుర్క పెట్టి నిద్రపోతున్నాడు. అరవింద్ స్వామి. స్టాప్. స్టాప్, స్టాప్, స్టాప్. ఈ పంది ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్ చెయ్యండి. వదిలేండి, అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ సార్, గుడ్. ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? ఏడు రొటీన్ గానే ఉంటాడు, గానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణ అల్లుని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఇది అదవప్పలేను. నేను రా మేలిం బంగారండి.
24 carats. మాకు అవసరం లేదు, పెట్టేయ్. అదేంట్రా, మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ. బంగారం మావేంట్రా? అమెరికా బంగారమా? ఎలా ఉన్నావు మావయ్య? ఎలా ఉన్నావుని కాదు, ఎక్కడున్నావు అడుగు. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడే నువ్వు కప్పులో కాలేసావు, మీ ఇంటి ముందు ఉన్నాను రా. అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు, భూకంపాలు, లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. డాడీ, బంగారం మావి ఇండియా వచ్చాడు, దానికి మనల్ని థ్రిల్ చేయడానికి అంట. తొక్కలు తెయ్, ఈ థ్రిల్ సరిపోదా మనకి? కమ్ ఆన్ బాబా. బావా, బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా, నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా. ఆశీర్వదించు బావా, ఆశీర్వదించు బావా. ఎంత చల్లని చేయి బా. ఒరే, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి, నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా? ఏం డ్రైవర్? నెట్ ఆన్ ఆఫ్ దిస్ హౌస్, ఆన్ ఆఫ్ దిస్ హౌస్ బావా. బా నేను ఓకే. మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? అన్నయ్య గారు, కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదు అత్తయ్య, తడిగుడ్డ. ఏదో కుట్లేవయ్యా, అసలు మీరు పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. మాట్లాడరా చెప్పండి. మాట్లాడరా చెప్పండి. అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. రాత్రి ప్యాకెట్ ఆడి వేల కొట్టు పోగొట్టుకున్నారు. పైగా ఈ జోకర్ గడితే ఏం చేస్తాం బావా, ప్యాకెట్ లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది, ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారు రా? మీ అందరూ ఆడారు, అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఏమైనా హోలీ పండుగ ఏంట్రా? ప్యాకెట్ రా, ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దురా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుక్కుపోతుంది అనాలి. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా, మరీ ఇంత డౌన్ అవుతారనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు, ప్యాకెట్ అసలు ఆడద్దు. ఆడినా జఫా కడితే అసలు డాడీ, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయరాజకాయ ప్యాకెట్ ఆడుకోవాలి. పదా ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి రవేంద్ర. ఓహో, ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే, ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటి బావ గారు, ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? బయలుదేరుతున్నాం బావ గారు. పదండి పదరా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. పదరా. అన్ని రాలు అవసరం అంటావా? క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయానురా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకుల్. పదండి పదండి పదండి. బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది, మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం. ముందు బావగారు ఎన్నికెళ్ళు అమ్ముతున్నారో చూద్దాం పద.